ఎయిడ్స్ సృష్టి అమెరికాద నరునిద. మనిషి ఆవిష్కరణలు కనుగొనడంతో పాటు అంతుపట్టని రోగాలను కూడా పుట్టించాడు. ఆ రోగాల్లో కుదరని రోగం పేరే ఎయిడ్స్. ఎయిడ్స్ అనేటటువంటి పదానికి అర్థం అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. చదువుకుంటున్నటువంటి పిల్లలకు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, భారతదేశ ప్రభుత్వం కావచ్చు, ఒక సంస్థను ఏర్పాటు చేసి జాతీయంగా ఎయిడ్స్ను కంట్రోల్ చేయడానికి ఒక సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. ఆ సంస్థ పేరే నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిడ్స్ను కంట్రోల్ చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, కొన్ని కార్యక్రమాల ద్వారా ఆశా అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి నుండి హై స్కూల్ విద్య ప్రారంభమైన మొదటి సంవత్సరం 8, 9, 10 తరగతుల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్, లైంగిక విద్య అవగాహన అనేటటువంటి పాఠాలను కూడా పెట్టి పిల్లలకు తెలియని సంగతులను కూడా చాలా బాగా విపులీకరించి దానివైపు ఆకర్షితులు అయ్యేట్లుగా చేయటంలో ఈ ప్రభుత్వాలు సఫలమయ్యాయి అని చెప్పచ్చు. ఈ రోగం ఎలా వస్తుంది అని వీరు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రక్తము మార్పిడి చేసినప్పుడు ఆ రక్తంలో హెచ్ఐవి వైరస్, అంటే ఎయిడ్స్ను కలగజేసేటువంటి వైరస్ పేరే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేటటువంటి పేరు దానికి పెట్టడం జరిగింది. ఆ హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే రక్తంలో ఆ రక్తాన్ని, రక్తం అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కించుకున్నప్పుడు లేక పొరపాటున హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తి యొక్క రక్తము మన శరీర భాగాలలోనికి వెళ్ళినప్పుడు, అంటే రేజర్ గడ్డం గీసుకున్నప్పుడు లేక డిస్పోజబుల్ సిరంజులు కాకుండా ఒకే సిరంజిని వాడినప్పుడు లేక ప్రమాదాలలో గాయాల పాలై రక్తం కోల్పోయినప్పుడు రక్తం ఎక్కించినప్పుడు, గర్భవతులుగా ఉన్నప్పుడు రక్తం తక్కువ ఉన్నప్పుడు రక్తం ఎక్కించినప్పుడు, ఇలాంటి సందర్భాలలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి రక్తం కలిస్తే సంబంధిత వ్యక్తికి కూడా ఎయిడ్స్ వస్తుందని చెప్పటం జరుగుతుంది. ఇకపోతే అరక్షిత శృంగారం, రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే ఎయిడ్స్ వస్తుందని, ఇట్టి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని, దానికోసం మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి సమస్య లేదు, కానీ మీ దగ్గర ఒకదాన్ని మాత్రం పెట్టుకొని వెళ్ళండి, అదే కండోమ్. దీని తీవ్రతను తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటంలో భాగంగా ఒకనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. స్కూల్లోకి వచ్చి వార్షికోత్సవం జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి స్టూడెంటు మీ స్కూల్ బ్యాగులో తప్పనిసరిగా కండోమును పెట్టుకొని రండి అని చెప్పాడు. అంటే ఆ స్కూల్లో ఏం జరుగుతాయన్నట్లు, ఇకపోతే తిరునాళ్ళు, సమ్మక్క సారక్క తిరునాళ్ళు అనేటటువంటిది వరంగల్ జిల్లాలో బాగా జరుగుతుంది, ఫేమస్. అలా జరుగుతున్న సమయంలో స్వచ్ఛంద సంస్థకు, ఆశా సంస్థకు కానీ, నాకో సంస్థకు కానీ చెందిన వాళ్ళు ఏం చేశారంటే గుట్టలు గుట్టలుగా కండోములు పట్టుకెళ్ళారండి. పట్టుకెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే వాళ్ళు ఏమని అడిగారంటే, ఇవి ట్యాబ్లెట్లు ఏమో అనుకొని ఉదయం ఎన్ని వేసుకోవాలి, మధ్యాహ్నం ఎన్ని వేసుకోవాలి, సాయంత్రం ఎన్ని వేసుకోవాలి, రాత్రి ఎన్ని వేసుకోవాలి అని అడిగారట. అంటే అవేర్నెస్ అనేది లేకపోవటాన్ని బట్టే ఎయిడ్స్ ప్రబలుతుంది, ఎయిడ్స్కు ప్రస్తుతానికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అని చెబుతూ
ప్రతి చోట ఎగ్జిబిషన్ జరుగుతున్న చోట కావచ్చు, జన సమ్మర్దం ఉన్న చోట ఎక్కడైనా సరే, ఎయిడ్స్ గురించినటువంటి అవగాహన ప్రతి మనిషికి అవసరమని ఒక నినాదాన్ని చెప్పటం జరుగుతుంది. ఆ నినాదం ఏంటంటే, నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్ని గురించి తెలుసుకోండి అని. అలా తెలపటంలో భాగంగా మొట్టమొదటి కేసు, ఎయిడ్స్ కేసు 1981 అమెరికాలో కనుగొనడం జరిగింది. దాని తర్వాత అనతి కాలంలోనే 1983 భారతదేశంలోని మద్రాసు పట్టణంలో ఎయిడ్స్ కేసు కనుగొనడం జరిగింది. ఈ ఎయిడ్స్ రోగం అంటే ఏంటి, ఇది ఎక్కడ ఆరంభమైంది అన్నదాని విషయంలో ఎన్నో వదంతులు ఉండడం జరిగిందండి. అందులో భాగంగా మనిషి జంతువుతో కూడినప్పుడు ఈ ఎయిడ్స్ రావటం జరిగిందని, కోతుల ద్వారా ఎయిడ్స్ వ్యాపించిందని కొందరు చెబితే, లేదండి మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ మనుషులు విచ్చలవిడిగా భయంకరమైన కార్యక్రమాలకు పాల్పొనడానికి బట్టి 1981 రంగప్రవేశం చేసిందని మరికొందరు, అమెరికాలో పుట్టింది అమెరికా వలన కలిగింది అని కొందరు, కోతి వలన కలిగిందని కొందరు, నరుడు వల్ల కలిగింది వానరి వలన కలిగిందని కొందరు, ఇలా రకరకాలుగా చెబుతూ ఉండటం గమనించదగ్గ విషయం. ఇకపోతే 1981 కేసు కనుగొన్నారు, అలాంటి విషయాలకు ప్రారంభం మాత్రం అక్కడ కాదండి. అమెరికా ప్రారంభం కాదు, కేసు కనుగొనడం మాత్రమే ప్రారంభం అండి అక్కడ. అంతకంటే ముందు ఏ దేశంలో ఎలా వచ్చిందో, ఏ అయిపోతూ ఉన్నారో దేశంలో ఉన్న ప్రజలని చెబుతూ, దేవుడు ఎప్పుడైనా ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉన్నవాడండి. ఆ లక్షణం ఏంటంటే, ఈరోజు ప్రమాదం సంభవించిన తర్వాత అనేకమైన సమస్యలు, అనేక గొంతుకలు అరవటం జరుగుతుంది. రావాల్సిన ప్రమాదం వచ్చేసింది. ఏదైతే రుచి చూడకూడదో దాన్ని రుచి చూసింది మానవ సమాజం. అలా ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఎంత గగ్గోలు పెట్టి ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యంగా మారుతుంది. ఎయిడ్స్ మృతులు సంవత్సరానికి పెరిగిపోతూనే ఉండటానికి కారణం, లోకంలో ఉన్నటువంటి మనుషులు ప్రమాదం సంభవించిన తర్వాత మేల్కొంటారు, దేవుడు మాత్రం రాబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పి పిల్లల్ని మేల్కొలుపుతాడు. అందులో భాగంగా మీరు ఆలోచిస్తే, మొట్టమొదటిసారిగా దేవుడు భూమి మీద తొలి జంటను పుట్టించిన తర్వాత వాళ్ళకు ఒక గార్డెన్ ఇచ్చి, అదే ఈడెన్ గార్డెన్ అంటాం కదా, ఏదైనా వనం, అందులో దేవుడు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గురించి ముందే చెప్పాడా? తిన్న తర్వాత అబ్బా ఇది తిన్నావా అని నేను నాలుగు ఖర్చుకున్నాడు చెప్పండి. ముందే చెప్పాడు, రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగిన దేవుడు ముందుగానే జాగ్రత్త చెప్పాడు. ముందు జాగ్రత్త. ఇకపోతే సాతాను లక్షణాన్ని మీరు ఆలోచించగలిగితే, అపరాధంలో పడేశాడు, తినకూడని తినిపించాడు, జరగకూడని జరిగించాడు, అదంతా అయిపోయిన తర్వాత దిగంబరులుగా నిలబెట్టాడండి వాళ్ళని. చాలామంది మాట్లాడుతూ నన్ను లూట్ పాపర్ చేశాడు అని చెప్తూ నన్ను వివస్త్ర చేశాడు, ఏమీ లేకుండా నిలబెట్టాడండి అని చెప్తుంటారు చూసారా. అలా మొట్టమొదటి జంటను నిలబెట్టాడండి. నిలబెట్టిన తర్వాత ఇంత పని చేసింది నేనే కదా, ప్రమాదం సంభవించిన తర్వాత మీరు దిగంబరులు అని మీకు తెలిసింది కాబట్టి, ఇదిగో నాయన ఈ స్వెటర్ వేసుకో, ఈ నూలు బట్టలు కట్టుకో అని చెప్పినటువంటి పరిస్థితులు సాతానుకు ఉన్నాయన్నట్లు మనం బైబిల్లో చూడగలమా? సాతాను సమాజపు లక్షణం ఏమిటంటే, ప్రమాదం సంభవించిన తర్వాత కూడా పరిష్కారం కనుగొనలేని పరిస్థితి అండి. సాతాను చేసింది అదే, ప్రమాదంలో పడేసిన తర్వాత పరిష్కారమే అసలు చెప్పకుండా పంపించేసింది. వాడి లక్షణమే అది. యేసు వారికి ఆకలైందండి. ఆకలైనప్పుడు ఏమని చెప్పాలి సలహా? ఒక రొట్టె చేసి తీసుకుని వెళ్ళి తిని తినయ్యా ప్రభు అనాలి.
కానీ వాడు ఏమన్నాడు తెలుసా అండి, నీవి రాళ్ళని రొట్టెలు చేసుకో, సలహాకు పెద్ద ఖర్చే ఉండదండి. అందుకే చాలామంది సలహాలు ఇస్తుంటారు చూసారా, రాళ్ళని రొట్టెలు చేసుకొని తినేయి, నీ దండ నువ్వే వేసుకో, నీ శాలువా నువ్వే వేసుకో, నీకు నువ్వే చప్పట్లు కొట్టుకో, అదే సన్మానం అని చెప్పినట్లు. అలాంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. అందుకే దేవుడు భవిష్యత్తులో ఒక భయంకరమైనటువంటి రోగము మానవాళిని కపలిస్తుందని ఎరిగిన దేవుడు, పులిరాజాకు ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్ వాడాలని చెప్పినట్టు కాకుండా, సినీ హీరోలని రంగప్రవేశం చేయించి రాజశేఖర్ని పంపించి ఏమని అంటున్నారు తెలుసా, ఏమని అంటున్నారు తెలుసా అంటే, రాజశేఖర్ కానీ తర్వాత నాగార్జున కానీ వీళ్ళందరూ, ఉందా మీ దగ్గర ఏంటి కండం ఉందా అని అడుగుతున్నారు. ఇక రైల్వే స్టేషన్లలో, రద్దీగా ఉన్నటువంటి బస్ స్టేషన్లలో ఉచితంగా ఏం పెట్టింటారు తెలుసా అండి, తాగటానికి నీళ్ళు పెట్టకపోయినా కండోమ్ బాక్సులు పెట్టింటారు. బాగా గమనించండి మీరు ఎక్కడికైనా పోయినప్పుడు. అలా పెట్టిన తర్వాత వీటి వలన ఏమన్నా సమస్య లేకుండా పోతుందంటే వాటిని కూడా నమ్మటానికి లేదు, అవి రంధ్రాలు పడుతున్నాయట. అసలు ఇవన్నీ రాక మునిపే దేవుడు ఏం చేశాడంటారండి, రాబోయే ప్రమాదాన్ని నివారించటం కోసం, మీరు పులిరాజాలకు కాదు ఎప్పుడు రాజాలుగా ఉండాలంటే దేవుడు చెప్పే మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి ఒక్కసారి బైబిల్లో చూడండి. నిర్గమకాండం 20:12-17 దయచేసి జాగ్రత్తగా ఆలోచిస్తురండి. నిర్గమకాండము 20:12-17 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు. ఏమన్నాడండి, వ్యభిచారం చేయొద్దు అని దేవుడు చెప్పిన మాట ఎక్కడ, నువ్వు వ్యభిచారం చేసినా దొరకొద్దు అని ప్రభుత్వం చెప్పిన మాట ఎక్కడ చెప్పండి. తప్పు చేయండి పర్వాలేదు, కానీ జాగ్రత్తగా చేయండి, క్లూ దొరకకుండా చేయండి, అదే అర్థం ప్రభుత్వాల అర్థం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రచయితలు కూడా ఏమని మనకు హితోపదేశం చేస్తున్నారు తెలుసండి, యండమూరి వీరేంద్రనాథ్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అతను పుస్తకం రాశాడు, ఆ పుస్తకం పేరేం పేరు తెలుసండి, తప్పు చేద్దాం రండి, తప్పు చేద్దాం రండి, అది పుస్తకం పేరు. ఆ పుస్తకం సారాంశం ఏంటి చెప్పంటారా, మీరు తప్పులు చేయండి, తప్పుల్లో నుంచి గుణపాఠం నేర్చుకోండి. అబ్బా దేవుడు ఏమన్నాడు తెలుసండి, చెడు చేయకుండానే చెడుని తెలుసుకో. దేవుడి ప్రికాషన్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అందుకనండి ఈ మాటలన్నీ శిలాశాసనాలుగా ప్రతి చోట రాయించాలండి. వ్యభిచరించద్దు, వ్యభిచరించడు, కండం వాడండి వాడండి అని చెప్పిన ప్రతి చోట ఏమని చెప్తే చెప్పాలి తెలుసండి, వ్యభిచారమే చెయ్యొద్దు అని చెప్పాలి. ఇంకా ఆయన కుమారుణ్ణి, ప్రియ కుమారుని పంపించి ఇంకా ఎంత ముందు జాగ్రత్త చెప్పాడు తెలుసండి, వ్యభిచారం గురించినటువంటి ఆలోచన పుట్టే చోటే మీరు అడ్డుకట్ట వెయ్యాలని కూడా చెప్పాడు. మత్తయి సువార్త 5:28 మీరు ఈ మాటలు చాలాసార్లు విని ఉంటారు, వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా, ఎక్కడా నిర్గమకాండం 20 మీరు విన్నారు కదా, ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషే గారి ద్వారా. కానీ నేను మీతో చెప్పడం ఏమంటగా, వ్యభిచారం చేయండి, కండం వాడండి అని చెప్పలేదేనా. ఈయన ఏమని చెబుతున్నారు చూడండి, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అవుతాడంటే, ఎయిడ్స్కు బీజాలు ఎక్కడ పడతాయి తెలుసండి, హృదయంలో పడతాయి, మనసులోనే పుడుతుంది నేరం, దాన్ని ఆపకుంటే ఎయిడ్స్ రూపంలో జనం మధ్య జరుగుతుందో ఘోరం. ఎన్ని ముందు జాగ్రత్త, ఎంత చక్కగా ముందు లోతుల్లోకి వెళ్ళిపోయాడంటే దేవుడు. ఈ మాటలన్నీ ఆలోచించలేని సమాజం ఎప్పుడు దేవుడి మాటలు గొప్పగా ఆలోచించడంలో ఎప్పుడో ఫెయిల్ అయిపోయిందండి. అదే ఒక సిగరెట్ విషయంలో యాడ్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కడైనా గమనించి చూడండి, పెద్ద హోర్డింగ్స్ వేసేటప్పుడు దమ్ము దమ్ములో ఆనందం అని పెద్ద అక్షరాలు రాసేస్తుందండి, క్రింద చిన్న అక్షరాలు ఏమని రాస్తుందో తెలుసండి, సిగరెట్ త్రాగుట
పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం అని రాస్తుంది. ఏది ఎక్కువ చూస్తారు చెప్పండి జనాలు? ఒక్కసారి దమ్ము లేనివాడు కూడా, ధైర్యం లేనివాడు కూడా దమ్ము కొట్టాలనుకుంటాడు ఈ మాట చూసిన తర్వాత. ఎందుకు? దమ్ము దమ్ములు ఆడందం అని. ఆ మాటలు పెద్దవిగా చెప్పి క్రింద సిగరెట్టు పొగ త్రాగటం హానికరం అని చెబుతున్నాడంటే మనం మేలు కోరుతున్నాడా కీడు కోరుతున్నాడా చెప్పండి? ఈ హోర్డింగ్ పెట్టిన వాడికి బుద్ధి లేదు, పెట్టించిన వాడికి బుద్ధి లేదండి. వాళ్ళకి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఒరే, అసలు వీటి జోలికే పోవద్దు, త్రాగటానికి నీళ్ళు లేవా, పొగేందుకురా నీకు, అసలు చల్లని పానీయాలు లేవా, ఇవన్నీ కాదని పొగ తాగటానికి ముందు వస్తున్నాడంటే దీనివల్ల అతనికే కాకుండా అతను చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదం అండి. వీటి గురించి కూడా ఎన్నో ఎప్పుడో ముందు జాగ్రత్త చెప్పాడండి దేవుడు తెలుసా? పొగ తాగటం వల్ల ఉన్న ప్రమాదాలు చెప్పాడు. ఎయిడ్స్ భూతం అనేది ప్రపంచంలో భవిష్యత్తులో కబలించబోతుంది కనుక దాని విషయంలో ప్రికాషన్స్ చెప్పాడండి ముందు జాగ్రత్తలు. అక్కడేమో నిర్గమకాండంలో వ్యభిచరించొద్దని చెప్పాడు. ఒకవేళ దీన్ని అంతటినీ మించి కాదని ఎవరన్నా వ్యభిచరించారనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా? అందరికీ బుద్ధి వచ్చేటట్లు వాళ్ళందరినీ అందరి మధ్య పెట్టి నిలబెట్టి వాళ్ళిద్దరిని ఏం చేయాలంటండి? రాళ్ళు రువ్వి చంపండి. రాళ్ళు రువ్వి చంపటము ఒక్కసారిగా ప్రాణం పోయేటటువంటి శిక్ష కాదండి. అది ఒక్కో దెబ్బ కొట్టేసరికి కొట్టినప్పుడు ప్రాణం పోయినట్టు ఉంటుంది, గ్యాప్ రాగానే నెక్స్ట్ దెబ్బ పడగానే మళ్ళా తెప్పరిల్లినట్టు ఉంటుంది. ఇలా చచ్చి చచ్చి బ్రతకడం ఇలా శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయి భయంకరంగా ఛిద్రమైపోవాలి శరీరం అంతా. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు భయం కలగాలి అనే ఉద్దేశంతో దేవుడు అప్పుడు వ్యభిచారం చేసిన ఇద్దరిని ఎవరిని వదలద్దు. వ్యభిచారం చేసిన అమ్మాయిని వదలద్దు, అబ్బాయిని వదలద్దు అని చెప్పడం జరిగిందండి. అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది, ఈరోజు సమాజం తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో మీరు బాగా ఆలోచించాలి. ఇకపోతే ఈ ఎయిడ్స్ పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక్క మాటలోనే కాదు, ఎన్ని మాటలు ఎంత చక్కగా చెప్పాడు బైబిల్లో. ఒకసారి చూడండి, దేవుడు ఎక్కడికి పోవద్దు అన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు చెబుతూ సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు అండి. జార స్త్రీ మార్గము తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము, అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అన్నారు. చూడండి, అది గాయపరిచి పడద్రోసిన వారు అంటే దేంతో గాయపరిచింది అనుకుంటున్నారు? ఏమండి, ఎయిడ్స్ రోగానికి పేరేమని పెట్టారు తెలుసా అండి? ఇది సుఖరోగం అట అండి. అంటే సుఖపడితే వచ్చే రోగం. ఎక్కడైనా ఈ లోకంలో సుఖపడంగా వచ్చే రోగాన్ని చూసారా? సుఖపడితే ఏమి రావాలండి మనకి? ఆనందం రావాలి, సంతోషం రావాలి. సంతోషం సగం బలం అననే అని మనం నేర్చుకున్నాం. కానీ దీని విషయంలో సుఖపడడం వల్ల రోగం వస్తుంది. అది పడద్రోసిన వాడు, దానివల్ల పడద్రోయబడిన వాళ్ళు అనేకులు. అసలు దాని గురించి మాట్లాడుతానండి, నిజంగా అమ్మాయి ఆకర్షణ విషయంలో కానీ జార స్త్రీ ఆకర్షణ వ్యభిచార ఆకర్షణ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారు తెలుసండి? భారతదేశ చరిత్రలో ఒక మునిని తప్పుదారిని పట్టించాలనుకోండి, అతని మీదకి ప్రయోగించి వెపన్ ఏంటో తెలుసా? అమ్మాయి అండి. ఆ స్త్రీ వచ్చి ఇస్త్రీ చేసేస్తుంది చక్కగా, కళ్ళు మూసుకొని చక్కగా జపం చేసుకుంటున్నవాడు కూడా ఒక్కసారి ఆ పాటను, ఆ గాత్రాన్ని, ఆ నోట నుండి వచ్చే మాటల్ని చూసి కళ్ళు తెరవాలనుకుంటాడు. భారతదేశ చరిత్రలో కూడానండి, ఒక రాజు చెడిపోయాడన్న, ఒక మహానుభావుడు అడ్డదారులు తొక్కాడన్న, చరిత్రహీనుడు అయ్యాడన్న, దీనికి అంతటికీ కారణం భయంకరమైనటువంటి కోరికలండి, శరీర కోరికలు, జారత్వం. ఇలా ఉన్నటువంటి వాళ్ళలో మీరు చూస్తేనండి కొందరు రాజులు ఉన్నారండి. ఆ రాజుల పేర్లు
రాజపుత్ర రాజులు రాజులు పరిపాలించడం జరిగింది మన దేశాన్ని. ఈ రాజపుత్ర రాజులు వీళ్ళందరూ కూడానండి తటాకాలలో స్నానం చేసేది అలవాటండి. తటాకాలంటే సరస్సులు ఉంటాయి కదా, వాటిలో స్నానం చేస్తారనమాట. అందులోనే అప్పటికాలంలోనే ఎలాంటి సిస్టమ్ ఉందంటే బాయిల్డ్ వాటర్ ఒకవైపు నుంచి వచ్చి మళ్ళీ మరోవైపు నుంచి వెళ్ళిపోతాయట. వీళ్ళు స్నానం చేసుకోవడానికి కూడా బతకస్తులండి. అప్పుడు ఆయనకు స్నానం చేయించడానికి చెలికత్తెలు రావాలి చుట్టూ. చెలికత్తెలు కాదు వాళ్ళు, చెలికత్తులు. అలా వచ్చిన తర్వాత శత్రు సైన్యం వాళ్ళు చెలికత్తెలను దింపుతారు. దేంతో అనుకుంటున్నారు, సబ్బులు చేతికిచ్చి కాదు, కత్తులు చేతికిచ్చి. హాయిగా నొక్కుతూ ఉన్నప్పుడు ఎక్కడో తేలిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయారా మాలోకం అన్నట్టు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అనగానే టక్కున పేక్కోసేస్తారు, రాజు పోతాడు. అందుకే అది పడద్రోసి నశించిన వారు అనేకులు. ఎంత నేర్చినా ఎంత వారలైనా ఎవరట వాళ్ళు, కాంతదాసులట. అబ్బా, బ్రహ్మకైనా తగులు రిమ్మ తెగులట. ఈ తెగులన్నీ మీకు సోకకుండా ఉండాలని, మనకు సోకకుండా ఉండాలని దేవుడు అన్ని జాగ్రత్తలు తీసుకునండి. మందండి తెగులు సోకడానికి మందు ఉండాలి కదా, ఆ మందే దేవుడి మాట అండి. అందుకే ఇది అలా త్రోసేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు తెలుసు వాళ్ళందరూ, కిందికి చదవండి. అది చంపిన వారు లెక్కలేనంత మంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము అన్నాడు చూడండి. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అంటే దీనికి మందు లేదు నాన్న అని చెప్పాడు దేవుడు ఎప్పుడో. మరణశాలలే ఇక వచ్చిందంటే దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా అండి, చావే. ఎయిడ్స్ వచ్చింది అంటే చావే నెక్స్ట్. శరీరములో ఉన్న రోగ నిరోధక శక్తిని అంచెలంచెలుగా హరించి వేసుకుని వెళ్ళిపోయేదండి. ఒకదాని తర్వాత ఒకటి ఈ రోగ నిరోధక వ్యవస్థ క్షీణించిపోతూ ఉంటుంది. అసలు దీని లక్షణాల గురించి చెబుతూ చాలామంది అండి బరువు తగ్గిపోతారు అని చెబుతారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ లక్షణం ఎలా కనుక్కోవాలంటే బరువు తగ్గిపోతారు, అనూహ్యంగా బరువు తగ్గిపోతారట. శరీరం బాగా క్షీణించిపోతుందట, స్కెలిటన్ మీద అస్థిపంజరం మీద ఎముకలు మాత్రమే మిగులుండేటట్లుగా ఉంటాయట. ఈ లక్షణాలన్నీ కూడా ముందే దేవుడు ఎప్పుడు చెప్పారండి బైబిల్లో. నువ్వు పోయావు, చెప్పినా వినలేదు కదా. విననందుకు అసలు ఆ రోగం వస్తే నువ్వు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళతావు అనే విషయం కూడా ఆ చెడిపోయిన వాడిని చూపించి మనకు చెబుతున్నాడండి దేవుడు. ఎంత మంచోడండి. లాజరు ధనవంతుడు యథార్థ కాదు మీరు విన్నారు కదా, అది ఎందుకు చెబుతున్నాడు తెలుసండి. అదిగో చనిపోయినటువంటి ఆ ధనవంతుడు పోయిన చోటికి మనం వెళ్ళకూడదని, ఆ చోటికి మనము వెళ్ళకూడదని ఈ రెండింటిని చెప్తారు. అందుకే చాలా మంది చూడండి, నువ్వు బాగా చదివావు అనుకో నాన్న, అదిగో అన్నయ్య చూసావా కార్లలో తిరుగుతున్నాడు ఎందుకు అనుకుంటున్నావు అని చూపిస్తారు పోలికి చెప్పి. నువ్వు బాగా చదవలేదా వాడు చూడండినా ఎలా చెత్త కాగితాలు ఏరుకుంటున్నాడు వాడిని చూసి నేర్చుకో అని చెప్పినట్టుగా దేవుడు కూడా వీళ్ళందరినీ ఎందుకు రాయించాడు తెలుసండి, ఈ చెడిపోయినటువంటి వాళ్ళని చూసి మరింతగా చెడిపోవాలని కాదు, మీరు ధైర్యపడాలి లేకపోతే సెట్ అవ్వాలి, దాని నుండి తొలగిపోవాలనే ఉద్దేశంతో చెప్పాడు. ఈ లక్షణాలన్నీ ఇంకా ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. మరలా ఆ సామెతల గ్రంథం ఐదో అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దామండి. మంచి మాటలున్నాయి అక్కడ. జార స్త్రీ ఉండు ఛాయకి పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకో. ఎందుకంటే దానికి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ. దూరంగా చేసుకునే మార్గం ఎందుకంటే దగ్గరలో వచ్చావా అంతే కాటు వేసేస్తుంది, వేటు పడిపోతుంది మనకి. క్రిందికి మళ్ళీ చదవండి, ఇంకా క్రిందికి చదవండి. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళొద్దు, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఇక్కడ చూడండి ఎంత మంచి లక్షణం చెబుతున్నాడు. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు. ఏంటిది మాంసము శరీరము క్షీణించిపోతుంది అంటే ఏ లక్షణం ఇది అనుకుంటున్నారు? ఎయిడ్స్ లక్షణం అండి.
ఎయిడ్స్ లక్షణం ఎంత చక్కగా చెప్పాడు చూడండి, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలంలోనే. కనుక నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అప్పుడు ఆకులు కాలిన తర్వాత ఏం చేస్తా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా వీడు అనుకుంటున్న మాట ఏంటో చూడండి. అయ్యో ఉపదేశము, ఏ ఉపదేశం అనుకుంటున్నారు, ఎయిడ్స్ సృష్టి అమెరికాదా నరుడిదా, అది ఆ ఉపదేశము. నేను ఎట్లు త్రోసేశాను, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట అంటే బోధకులు ఎలాంటి పాఠాలు చెప్పాలి తెలుసండి, బోధకులు ఎలాంటి పాఠాలు చెప్పాలి తెలుసా. ఈ పాఠాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఎయిడ్స్ గురించి అలాంటి విషయాల గురించి చెప్పటం ఏంటండి అయ్యో అని అనుకున్నారు చాలామంది. కానీ ఎయిడ్స్ గురించినటువంటి ప్రస్తావన ముందు చెప్పి కిందికి వచ్చేసరికి అంటున్నాడు, ఇది ఉపదేశమట, నా బోధకుల మాట నేను వినకపోతే. ఎందుకు వింటాడండి, మంచి పొంగు మీద ఉంటాడు కదా వీడు, అన్ని బాగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా, నా బాహుబలమే నా దేవుడు అనుకుంటారు వీళ్ళు. నా పవర్ ఏమనుకుంటున్నావు, నిజంగా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నానో తెలుసా అని అంటాడు గొప్పగా. తర్వాత ఏ మెయింటెనెన్స్ లేకుండా పోతాడు మరణానికి. వీడు మెయింటైన్ చేసేది వీళ్ళని అనుకుంటున్నాడు, కానీ మరణాన్ని మెయింటైన్ చేస్తున్నాడని తెలియదు వాడికి. అందుకే దేవుడు ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి తిని, నా బోధకుల మాట నేను వినకపోయానే అని ధనవంతుడు కూడా ఎప్పుడు కళ్ళు తెరిచాడు అనుకుంటున్నారు, పాతాళంలో కాలుతూ ఉన్నప్పుడు అర్థమైపోయింది ఆయనకి, అక్కడ కాలు పెట్టి కాలేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండేటటువంటి పరిస్థితులు అర్థం కాలేదండి. ఎవరైనా సరే దెబ్బ పడాలట, చాలామంది అంటారు చూసారా, దెబ్బ పడాలండి, పడిన తర్వాతనే తెలుసుకుంటాం అంటారు. కానీ దేవుడు ఏమంటారు తెలుసా, నీకు దెబ్బ పడకుండానే నీకు నేర్తానంటాడు, దెబ్బ పడకుండానే చెడు చెయ్యకుండానే నీవు చెడు నుంచి దూరం అయిపోయే విధానం నా దగ్గర ఉంది నాన్న. ఏం చేయాలో తెలుసా నువ్వు, ఏం చేయాలో తెలుసా, యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసిన పనే ఉంటుంది, దేవుడు ఎప్పుడో చెప్పాడండి. అదేంటో తెలుసా అండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం బాగా గుర్తుపెట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న రెఫరెన్స్ అండి ఇది. నీ యవ్వనేచల నుండి నీవు పారిపో అని దేవుడు అంటుంటే కండోముతో ఆమె దగ్గరికి చేరిపో అంటుంది ఈరోజు లోకం కదా. నువ్వు పారిపోవాలి, అది నిన్ను వెంటాడుతుంది, అది వెంటాడి 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 వేధిస్తుంది. చాలామంది ఈ రొంపిలోకి ఈ జారత్వంలోకి దింపేటప్పుడు ఏమంటారు తెలుసా, ఒరే దీని టేస్ట్ ఒక్కసారి చూస్తే నువ్వు ఇంకా వద్దని చెప్పవరు అంటారు. ఏదైనా ఒక చెడు అలవాటు చేసేటప్పుడు చాలామంది ఎలా అలవాటు చేస్తారనుకుంటున్నారండి, మందు తాగేటప్పుడు ఏమంటారు తెలుసా అండి, ఒరే అకేషన్ మేము త్రాగుబోతులం కాదులేరా, మేము కూడా త్రాగుబోతులం ఏం కాదు, ఏదో అకేషనల్గా ఓ పెగ్గు 4 చుక్కలు అని అంటారు. ఒకటి అలవాటు అయిన తర్వాత ఏమంటారు తెలుసా, పొయ్యి అంటాడు, ఇక పొయ్యి 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 అని ఇక డైరెక్ట్ రా అనే తాగేస్తాడు, అప్పుడు మరణం రా అంటుంది. ఇలా స్టార్ట్ అవుతుందండి ఏదైనా. ఇంకొందరు ఎందుకయ్యా నువ్వు ఇలాంటి పొరపాట్లు చేసావు అని అంటే ఏమంటారు తెలుసా అండి, బ్రదర్ అదొక బలహీన క్షణం బ్రదర్ అంటాడు, అదొక బలహీన క్షణం. క్షణం ఎక్కడన్నా బలహీనం ఉందండి, ఆ క్షణంలో నువ్వే బలహీనుడివి. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నా బిడ్డలకు కావాలనుకున్నాడండి, అదే ఇచ్చాడు చూడండి ఒకసారి బైబిల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, మన మీద దేవుడికి ఎంత ప్రేమ కలిగి మనకు జాగ్రత్తగా ధైర్యం చెప్పి తప్పు త్రోవన వెళ్ళేటప్పుడు ప్రక్క నుండి మన ట్రాక్ తప్పిపోతున్నప్పుడు ట్రాక్లో నిలబెట్టడానికి ఒక వరాన్ని ఇచ్చాడండి ప్రతి క్రైస్తవునికి. ఆ వరం ఏమిటంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈ మాటలు బలహీన క్షణం బ్రదర్, అది కళ్ళ ముందు కనబడి రమ్మని పిలిస్తే నేను మొగాడిని కాదా అని ప్రొసీడ్ అయిపోయినా చెప్తూ ఉంటారు చాలామంది. కానీ యోసేపు గారండి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను కలిగిన యోసేపు గారు ఏం చేశారు తెలుసా,
ఎన్నోసార్లు యోసేపు దగ్గర పోయి ఏమని అడిగింటుంది తెలుసా అండి, పోతిఫరు భార్య, యోసేపు ఎంతసేపు అంటే ఎంతసేపు అయినా నిగ్రహించుకోగలను. కారణం ఏంటో తెలుసా అండి, యవ్వన స్త్రీలను ఎలా చూడాలో కూడా బైబిల్ చెప్పిందండి. దేవుడు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా అండి, యవ్వన స్త్రీలు నీ కళ్ళ ముందు కనబడిందా, ఆమెను చూడాల్సిన చూపు మోహపు చూపు కాదు, ఆమెను చూడవలసిన చూపు మోహపు చూపు కాదు, ఏ చూపుతో చూడాలో చెప్తున్నాడు చూడండి. అదే తిమోతికి రాస్తూ, నిజంగా తిమోతి గారిని ప్రేమించి రాయటం మనకు చాలా ప్లస్ అయిందండి, ఆయనలా చక్కగా తయారవుతాం మనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరికను హెచ్చరించుము, అన్నదమ్ములని యవ్వనస్తులను వృద్ధ స్త్రీలని అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో. ఎందుకంటున్నాడు ఈ మాట, ఎందుకంటున్నాడు ఈ మాట తెలుసా అండి, అక్క చెల్లెళ్ళు అని చెప్పినప్పుడు దాని ప్రక్కనే అంతకుముందు అనొచ్చు కదా, వృద్ధుని దగ్గర అనొచ్చు కదా పూర్ణ పవిత్రత అని, వృద్ధ స్త్రీల దగ్గర అనొచ్చు కదండి పూర్ణ పవిత్రత అని. ఇక్కడే ఎందుకు అంటున్నారంటే, ఇందులో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అన్న పదాన్ని కూడా అపార్థానికి ఉపయోగించుకుంటున్నారు, స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారండి. ఒక ప్రియుడు తన ప్రియుడు కాదని ఒక అమ్మాయి కప్పి పెట్టడానికి ఏ పదం ఉపయోగిస్తుందో తెలుసా అండి, అన్నా అన్న పదాన్ని ఉపయోగిస్తుంది. నువ్వు ప్రియురాలు పోయిండి అతనితో తిరుగుతూ ఉండి అన్నా అని అంటున్నావు అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నువ్వు పాడు చేస్తున్నావే అని స్నేహితురాలు అన్నప్పుడు ఆమె అన్న మాట ఏంటి తెలుసా అండి, పిచ్చిదానా అన్న అంటే అన్న కాదు, ఆ అంటే అన్ని విధాలా, నా అంటే నచ్చినాడు, అది అన్నలో ఉన్నటువంటి అర్థం, నువ్వు అపార్థం చేసుకున్నావు అది నీ తప్పు నా తప్పు కాదు అని చెప్పిందటండి. అందుకే ఇలాంటి విషయాలకు తావిస్తారు కనుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి, మళ్ళీ చదవండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ చదవండి, అన్నదమ్ములని యవ్వనస్తులను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అన్నాడు. అంటే యవ్వన స్త్రీల వెంటబడే పరిస్థితిలో ఉండకూడదు, వెంటబడి పోలీసుల చేత హెచ్చరింపబడే స్థితిలో ఉండకూడదు. మనల్ని ఎక్కడ ఏ స్థాయిలో పెట్టాలనుకున్నాడండి దేవుడు, వాళ్ళని తప్పు చేస్తున్నావు సిస్టర్ అని చెప్పగలగాలండి క్రైస్తవుడు, ఆ స్థాయికి ఎదగాలి. కానీ ఈరోజు ఆసిడ్ దాడులు చేసిన వాళ్ళలో కూడా ఒక పేతురు అనే యవ్వనుడు ఉన్నాడు, పాలనే యవ్వనుడు ఉన్నాడండి. అందుకే ఇలాంటివన్నీ ఉంటాయి కనుకనే దేవుడు చెప్పిన మాట, యవ్వన స్త్రీని చూస్తున్నప్పుడు నీలో కలగవలసిన భావన ఏంటో తెలుసా, వయసులో పెద్ద అనుకోండి మా అక్క అనాలి, వయసులో చిన్న ముందు అనుకోండి అమ్మ చెల్లి అనాలి. అలాంటి వ్యక్తి నీ కళ్ళ ముందు వెళుతూ ఉన్నప్పుడు నీకు ఏ చూపు ఏ దృష్టి కలుగుతుంది చెప్పండి, మన అమ్మో మన చెల్లో మన కళ్ళ ముందు దిగంబరులుగా కనబడినప్పుడు మనం ప్రొసీడ్ అవుతాం అది బలహీన క్షణమని, అమ్మో మా అమ్మ నా వాళ్ళు అని అక్కడ కంట్రోల్ అవుతావు. ఇక్కడికి ఎందుకు ప్రొసీడ్ అవుతున్నావు అంటే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు చెరిపేలు ఎన్ని రకాలైనటువంటి రేపులు జరుగుతున్నాయి తెలుసా అండి, గ్యాంగ్ రేపులు అండి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి లోకంలో. ఇవన్నీ పరిష్కరించబడాలంటే ఒకే ఒక మార్గం అండి, దేవుడి మాట. ఆ మాట ప్రపంచాన్ని ఖచ్చితంగా మార్చగలడంది. యవ్వన స్త్రీలని యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళను చూడండి అని చెప్పిన మాట ఇది ఎన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకైనా కనువిప్పు కలగాలండి. ఈరోజు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు మాత్రమే చెబుతున్నారు, భారతదేశానికి పరిమితం చేస్తున్నారు మనల్ని. కానీ మనం విశ్వమానములు అండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ మన అన్నదమ్ముళ్ళు మన అక్క చెల్లెళ్ళు, వీళ్ళ కోసం మనం హెచ్చరించే స్థాయిలో ఉండాలి. తన్నులు తినే స్థాయికి వెళ్ళకూడదు, దిగజారిపోకూడదండి. అందుకే యవ్వనేచ్చల నుండి నువ్వు పారిపోమ్మంటే యవ్వనేచ్చలలో ఒక ప్రధాన ఇచ్చేంట చెప్పమంటారా, యవ్వనేచ్చలలో ఒక ప్రధాన ఇచ్చేంట చెప్పమంటారా. ఒకసారి చూడండి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము, జారత్వమునకు దూరముగా పారిపో అన్నాడు చూడండి.
జారత్వమునకు దూరంగా పారిపో, యవ్వన ఇచ్చల నుంచి నువ్వు పారిపో అని చెప్పిన దేవుడు, ఆ ఇచ్చలలో ఒక ప్రధానమైన పాపేచ్ఛ ఏంటంటే దూరంగా పారిపోవాలి యవ్వన ఇచ్చల నుంచి. మహాబల పరాక్రమవంతులు కూడా దాని దెబ్బకు కుదేలైపోయిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. కనుక వీటి విషయంలో మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే, ఒక స్త్రీని చూస్తున్నప్పుడు మోహపు చూపుతో కాక, పెద్ద అమ్మాయి పెద్ద ఆమె అయితే అమ్మలాగా, వయసులో ఉన్నటువంటి యవ్వనస్తులైతే అక్కలాగా చెల్లెల్లాగా చూస్తే, ఈ సమాజం రేపులతో గ్యాంగు రేపులతో భయంకరమైనటువంటి పరిస్థితులతో కకావికలు అయిపోదండి. వాడికి అర్థం అవ్వాలి ఏమన్నా తెలుసా, నా చెల్లెల్ని నేను పాడు చేస్తున్నాననేది, నా అక్కను నేను పాడు చేస్తున్నాననేది తెలిస్తే వాడికి అప్పుడండి వీడికి అర్థమయ్యేది పరమార్థం. కనుక ప్రేమన దేవుని వాళ్ళరా, దేవుడు ముందు జాగ్రత్తలు ఎన్ని చెప్పాడో చూడండి. నన్ను చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి వద్దు. మేలుకో, బాధకులు చెబుతున్నారు, నీ భవిష్యత్తును కోరి, నీ మంచిని కోరి, నీ మేలును కోరి ఎన్నో హితవాక్యాలు చెప్పారు. అందుకేనండి ప్రపంచం అంతా బాగుపడాలంటే దేవుని వాక్యం కావాలి. దాన్ని పురస్కరించుకొని మంచి మాటను చూడండి, కీర్తన గ్రంథం 118వ కీర్తనలో ఏమ్మా, ఇక్కడ దేవుడు తన వాక్కును పంపి బాగు చేసిననే మాట ఉంటుంది నాన్న. ఎస్, 107 కీర్తన 107:20 వచనం చూడండి, ఎంత మంచి మాట చెప్పాడండి. 107వ కీర్తన 20 వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నాడండి. దేవుని మాటలను పంపి ప్రపంచాన్ని బాగు చేయాలండి. వాడు ఏ రోగంతో ముందు వస్తున్నాడంటే, బయట పడింది అప్పుడు అమెరికాలో, కానీ దాన్ని బయట పడటం కంటే ముందు దానికి అంకురార్పణ జరిగింది మనసులో. కనుక ఆ మనసును జాగ్రత్త పరచుకోండి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసండి, మరి నీ హృదయం నీ దగ్గర ఉంటే చాలా ప్రమాదం. అందుకే ఏం చేయాలి తెలుసా, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చి అన్నాడు దేవుడు. లేదు నాయన, ఇక్కడ చాలా బిజీ ఉంది, టూలెట్ బోర్డే లేదు, హృదయం అనే కోవెల్లో ఎవరున్నారు ఇప్పుడు, ప్రేయసి ఉంది, ప్రియురాళ్ళు ఉన్నారు, బాగా సుఖరోగం కూడా టెస్ట్ వేసుకుని కూర్చుంది. ఇలాంటివన్నీ వద్దండి. మనం పవిత్రులుగా దేవుళ్ళుగా మారి దేవుళ్ళ సమాజం సాక్షాత్కరింప చేయాలి. వాక్యం మన దగ్గరికి వచ్చిందా, మనం దేవుళ్ళం అవుతాం, మనం బాగుపడతాం. ఆ వాక్యం మనకు ముందు జాగ్రత్తలు ఎంతగా చెప్పిందో. ఈ విషయంలో ఎయిడ్స్ విషయంలో స్వచ్ఛంద సంస్థల కంటే ముందుగా బైబిల్ను చేత పట్టుకొని ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకు, ప్రతి ప్రజ దగ్గరికి వెళ్ళి చెప్పాలండి. ఈ భయంకరమైన రోగం రాకుండా ఉండేటటువంటి మాటలు చెప్పండి. ఎయిడ్స్కు మందు లేదనకండి, అసలు ఎయిడ్సే రాకుండా ఉండటానికి మందు ఉంది. ఎయిడ్స్ అనేది ప్రపంచంలోనికి రాకుండా ఉండటానికే మందు ఉంది. ఆ మందు దేవుడి మాట, దాన్ని తీసుకెళ్ళండి. మనలో ఉన్న దుష్టత్వము, క్రూరత్వము, లోగాలు అన్నీ మట్టుమయమైపోతాయి. చింత ఎందుకు దండగా, దేవుడి మాట మన ముందు ఉండగా. ప్రార్థన చేసుకుందాం.